బాధాకరమైనటువంటి విషయం. దేశంలో ఒక సర్వే చేశారు. సర్వే చేస్తే ఏమని చెప్పు ఏమనొచ్చింది తెలియదు అంటే దావఖాన్ల పడ్డప్పుడు అప్పుల పాలవుతున్నారు అని. దావఖాన్ల పడ్డప్పుడు అప్పుల పాలవుతున్నారు అని దావఖాన్ల పడ్డప్పుడు అప్పుల పాలవుతున్నారు అని అంటే మరి పోయిన కాడ 50,000 నేను వెనకటికి చూసిన 5,000 అయితే కాన్పోయిండే ప్రైవేట్ దావఖాన్లో. ఇలా 50,000 తీసుకుంటున్నాను. మీ జీతం నెల జీతం 10,000 ఉండలేదు. ఒక్కొక్కసారి ప్రైవేట్లకు పోవాలనేటువంటి పరిస్థితిలో మనిషికి అనిపిస్తుంది. బిడ్డలు అనుకుంటారు మా అత్త ఈ కాన్పు ప్రైవేట్ దవాఖానలో వేస్తే మంచిగా ఉంటుందేమో అని. జర్ర పరిస్థితిని అట్లా చూసుకొని మనం చక్కగా ప్రైవేట్ పోతే గంపడ తప్పుకొని బయట ఈ పరిస్థితి ఏదైతే ఉన్నదో ఈ పరిస్థితి గుండెపోట వస్తే గట్లనే దగ్గర అయితే గట్లనే ఉన్నది. దవాఖానలో ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి బకాయిలు కట్టు అని అడుగుతున్నది యావత్ తెలంగాణ రాష్ట్రం. మాకు దవాఖానలకు పోతే వాళ్ళు మనల్ని మన స్టేట్ చేసుకునే కాడ వచ్చే ఇబ్బందులను దూరం చేయమని అడుగుతుంది ముఖ్యమంత్రి. దానికి అర్థలేదు. బకాయిలు కడతలేడు. బంధం వస్తున్న సెక్రటేరియట్ మూల కొడుతున్నాడు. 500 కోట్లు దానికి కేటాయిస్తున్నాడు. మరి అయ్యా మాకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లీ యూట్రీ అని అని అడుగుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇంట్లీ అంటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లీ అంటే హైదరాబాద్లో ఎస్సీ భవనం బంజారా భవనం మేరు భవనం మున్నూరు కాపు భవనం మాల భవనం మాదిగ భవనం అన్ని బంధు ఇల్లు అయ్యా బాబు అంటే నేను మీకు అసోసియేషన్ బంగాళాలు ఇస్తాను జాగ్రత్త. ఈడ ఇండ్లీ ఇచ్చుడు సంగతి పోయింది ఆడ బంగాళాలు ఇస్తారు బంగాళాలు ఇస్తారని కథ పెట్టుకో. ఎలక్షన్లు ఏం చెప్పాడు మనకు ఈ రేపులా కొట్టిర్లా.